అండి భగవంతుడు భగవంతుడు ఎవరికీ చుట్టము కాదు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు అందరినీ సమదృష్టితో చూస్తాడు అనడానికి చిన్న నిదర్శనంగా ఒక చిన్న ఇతిహాసం పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవాట ఆ బ్రాహ్మణ దంపతులకి పిల్లలు లేరట పిల్లలు లేకపోతే ఒక రోజున భర్తనాట పదవి మనం అడవికి వెళ్ళి తపస్ చేద్దాం ఏ దేవుడైనా కరుణించకపోతాడా అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు మొదలెట్టారు అన్నత కాలంలోనే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఎందుకమ్మా తపస్సు చేస్తున్నారు అని అడిగట స్వామి తెలియనట్లు అడుగుతామంటే మా కోరిక తెలియదా అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాం మాకు పిల్లల్ని ప్రసాదించే స్వామి సంతానం లేదు కదా అన్నట పిల్లలు కాదు కానీ ఆయుధదనం లేని కొడుకు కావాలా లేని కూతురు కావాలా అని అడిగారట ఇదేంటి స్వామి అన్నట్టు మరి తప్పదు అన్నట్టు అంటే ఆయుర్ధనం లేని కొడుకు జీవితాంతరం బాధపడాలి ఐదోతనం లేని కూతురిని ప్రసాదించి స్వామి అన్నట్టు అంటే సరే అని చెప్పేసి ఐదో తనం లేని కూతుర్నే ప్రసాదిస్తున్నాను తదాస్తోనే పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయిపోయారట ఇద్దరూ ఇంటికి వచ్చారు ఈవిడ గర్భవతి అయింది ఒక సుముహూర్తాన చక్కటి ఆడపిల్లని ప్రసవించింది ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంది చక్కని చుక్కలా ఉంది కానీ నోరు మంచిది కాదు అందరితోటి గొడవలే అయితే అంత చిన్న వయసులోనూ పెద్ద గయ్యాళి గంప గంగమ్మ గయ్యాళి గంగమ్మ ఇలాంటి బిరుదులతోటి చక్కగా పెరిగి పెద్దదవుతుంది ఇంక ఇలా లాభం లేదని పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఆరు నెలలు తిరగకుండానే ఆ భర్త పోయేట పోవడంతో ఇంక ఇదేం కర్మని చెప్పి పిల్లని ఇంటికి తెచ్చుకొచ్చారు అయితే ఈ పిల్లలు ఎటువంటి మార్పు లేదు ఇలాగే ఆ గ్రామంలో ఒక్కరితో మంచితనం లేదు అందరినీ తిట్టడమే ఆ పిల్ల పేరు నారాయణమ్మ అయితే నారాయణనే కొలిచేది కొలవడం అంతా మంచిది నోరు మంచిది కాదు ఇంకా ఈ పిల్ల ఎవరిని తిట్టినా సరే ముందుకు నారాయణ తర్వాత నారాయణ ఉండడం నారాయణ అంటూ ఉండడం ఇలా అవుతుండగా ఈ తల్లిదండ్రులు ఇంక ఇదేం కర్మ ఊరందరూ వెలేసేసారు ఒక్కళ్ళు మాట్లాడటం లేదు ఈ పిల్లతోటి ఆడపిల్ల అయితే మనం హాయిగా ఉంటామనుకున్నాము భగవంతుడు ఇలాంటి పిల్లనిచ్చాడు అని చెప్పేసి బాధపడుతూ కొంతకాలానికి వాళ్ళు కాలం చేశారు ఎటువంటి మార్పు రాలేదు నారాయణమ్మలో అయితే ఒక రోజుని మట్టిళ్ళు కదా ఇల్లు అలుగుతూ ఉంటే వచ్చి కావు కావమని అరుస్తుంది అసలు ఆ రోజుల్లో కాకరిస్తే ఇన్ని బియ్యం గింజలు వేసేవారు అంటే ఎవరో ఒకరు వస్తారో శుభవార్త అందిస్తారు మంచిగా ఆలోచించేవారు అనమాట అయితే ఈ నారాయణమ్మ నే మొహమ్మండ నారాయణ నారాయణ అంటూ ఈ పేడగొడ్డ కాకి మీద విసిరిందిట ఈ కాకి ఊరుకోకుండా ఆ పేడగొడ్డని ఈడ్చుకుంటూ వెళ్ళిందిట ఇలా కొంతకాలం అయ్యాక నారాయణమ్మ కూడా తను చాలించేసింది అయితే అమ్మబడ్డలు వచ్చి తీసుకుపోవడానికి సిద్ధమయ్యారు ఒక్కనాడు కూడా ఎవరికి పిరిగిన బియ్యం పెట్టలేదు ఒక్కనాడు ఎవరికి మంచిగా మాట్లాడలేదు ఆఖరి సన్యాసి వచ్చినా సరే నీ మొహమ్మన్న నారాయణ నారాయణ అనేదిట ఇంకైతే ఎవరు కూడా భిఖ్యానికి కూడా ఇంటికి వచ్చేవారు కదట ఆవిడ పేరే ఇల్లు నారాయణమ్మ అయితే అనేసి అంటే విష్ణుదూతలు కూడా వచ్చి అలా కాదు మా స్వామి తీసుకురమ్మన్నాడు వైకుంఠానికి వదిలేయండి అన్నట అంటే సరే అని వదిలేసాట విష్ణుదూతలు వచ్చి అడిగారు కదా ఇంకా విష్ణుదూతలు వైకుంఠాన్ని తీసుకెళ్ళారట తీసుకెళ్ళాక అక్కడ కూడా నారాయణమ్మ చూసావా స్వామి యమదూతలను అనుకున్నారు నేను అననిత్యము నిన్ను నారాయణ నారాయణ అనే తెలుస్తున్నాను కదా విష్ణుదూతలను బాగానే పంపించావు అని సందట సరే బాగానే ఉంది ఉండని చెప్పి ఆ జీవిని ఒక చిన్న పురుగులో సృష్టించాడు అన్నమాట చిన్న పురుగులోకి ప్రవేశపెట్టాడు అంటే ఒక పురుగుగా తయారైంది ఇదేంటి స్వామి నన్ను ఇలా పురుగులా చేసావు అంటే ఒక్కనాడు ఒక సన్యాసికి భిక్ష వేసావా ఒకరితో మంచిగా మాట్లాడావా ఏనాడు ఎవరికి ఉపకారం చేసావా పోనీవేం చెయ్యకపోయినా అందరినీ తిట్టడమే తిడుతూ తిడుతూ ముందు నారాయణ వెనక నారాయణ అంటూ ఉండేదానివి అందుకనిసి నీకు ఇదే శిక్ష అక్కడ నువ్వు ఆవేళ పేడగుడ్డ విసిరవు చూడు నేనే కాకి రూపంలో వచ్చాను ఆ పేడగుడ్డ అక్కడ తీసుకొచ్చాను అది నీలలో ముంచాను అలా నీలలోనే ఉంది ఆ నీళ్లు తాగుతూ అక్కడ కంది గింజ ఉంది ఆ పేడగుడ్డలో అది మొక్క అయింది ఆ గింజ నాటాను దాన్ని కాయలు కాసాయి ఆ గింజ తింటూ నీ పాపం పరిపక్వం అయ్యేదాకా ఆ గింజ తింటూ ఈ పేడ నీళ్ళు తాగుతూ బ్రతుకున్నట్ట ఇంకేం చేస్తుంది అలాగే బ్రతుకుతుంది కొంతకాలం అయ్యాక లక్ష్మీదేవి అడిగింది నాదా ఎంతకాలం అలాగా పాపం తెలుసో తెలియకో చేసింది కదా అనేసి అంతట తెలుసో తెలియకో అంటే ఎలాగ సరిపోతుంది పుణ్యం అయితే ఇవ్వకపోతే అలా ఒప్పుకుంటావా పుణ్యాలు చేసినప్పుడు పుణ్యం ఎంత ఇస్తామో పాపం అలాగే ఇవ్వాలి కదా అంటే తను చేసిన పాపం పూర్తిగా పరిపక్వం అవ్వాలి అని చెప్పి మరి దానికి ఏంటి నివారణ అందుట ఎవరైనా సరే చిలుక ద్వాదశి అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చలివిడి చేసి చలిమిట్లో నెయ్యి పోసి ఆ నెయ్యిని ఆ నెయ్యి పోసినటువంటి చలివిడిని చెరుకు గడతో దంచితే ఆ తుంపర్లు తిన మీద పడితే తనకి మనిషి రూపం వస్తుంది ఈ పాపం పోవాలంటే ఆ వ్రతం తాలూకా ఫలితం దారిపోయాలి అనేసి నువ్వు చేస్తావా అన్నట్ట చేస్తాను స్వామి అని చిలక ద్వాదశ రోజున పాపం లక్ష్మీదేవి ఇదంతా చేసి ఆ ఫలితాన్ని దారిపోస్తే నారాయణమ్మ పూర్వం రూపం వచ్చిందట వస్తే స్వామి తెలియక చేశాను నన్ను నేను ఇప్పుడు ఏం చేయాలి నన్ను ఏం చేయమంటావు అని అడిగింది ఇన్ని వేల సంవత్సరాలు నీళ్లు తాగుతూ పేడలో పురుగ్గా ఎలా ఉన్నావో ఇప్పుడు లక్ష్మీదేవి చేసిన వ్రత మహత్యం వలన నీ మీద ఎన్ని తుంపర్లు పడ్డాయో అన్ని వేల సంవత్సరాలు వైకుంఠంలో నీకు నివాసం కల్పిస్తున్నాను తర్వాత భూమి మీద మంచి జన్మెత్తదు కానీ అన్నట్ట చూసారు కదండి శ్రీమన్నారాయణుడు ఎంత చక్కగా పాపానికి పాపం పుణ్యానికి పుణ్యం ఇచ్చాడు ఇదండి భగవంతుడి యొక్క గొప్పతనం